ఎలక్షన్ స్టంట్ గా జీవో నెంబర్ 111 అసలు ఈ జీవో నెంబర్ 111 ఏంటి ఎలక్షన్ స్టంట్ గా ఎందుకు ఉంది ఈ జీవో నెంబర్ 111 ని ఏం చేయబోతున్నారు అనేది ఒక అంశం ఇక్కడ ఉన్నది మనం దాన్ని తెలుసుకుందాము జీవో నెంబర్ 111 రద్దు చేస్తామన్న సీఎం హామీకి ఏడాది ఇప్పటికీ విడదలగాని ఉత్తర్వులు కావాలనే జాప్యం చేస్తున్న ప్రభుత్వం 7 మండలాలపై ఎఫెక్ట్ ఎన్నికల సమయంలో నిర్ణయం వెల్లడించే ఛాన్స్ ఓట్ల రూపంలో లబ్ధి పొందేందుకు ప్లాన్ జీవో నెంబర్ 111 ను రద్దు చేస్తామని ఏడాది క్రితం సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు నిపుణుల కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత దశల వారీగా ఎత్తివేస్తామని తెలిపారు కానీ నేటికి జీవో రద్దు ఉత్తర్వులు వెలువడలేదు వెంటనే జీవో విడుదల చేయాలని చేవెళ్ళ రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు లోకల్ లీడర్లపై ఒత్తిడి పెంచుతున్నారు ఇప్పటికిప్పుడు జీవోను రద్దు చేస్తే పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదని అధికార పార్టీ భావన ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటే ఓట్లు రాబట్టుకోవచ్చని ఆలోచిస్తుంది దాని ఫలితమే ఏ మేరకు ఉండబోతుందనేదే కోణంలో బీఆర్ఎస్ ఆరాధిస్తున్నట్టు తెలిసింది అసలు 111 జీవో ఏంది ఎందుకు రద్దు చేస్తా అన్నారో త్వరలో ఆ డీటెయిల్స్ నేను మీ ముందు పెడతా అసలు రద్దు చేయకపోతే వచ్చే సమస్యలు ఏంటి అనేది కూడా నేను ఒక దాని మీద ఒక స్టడీ చేసి మీకు చెప్తాను త్వరలో ఒక వీడియో చేద్దాం దాని మీద కూడా అండ్ అలాగే 9:56 ప్రశ్నలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఎంక్వైరీ చేసిన సిబిఐ ఎక్సైజ్ పాలసీపై లోతుగా ప్రశ్నలు రూపకల్పనలో భాగస్వామ్యంపైనే ఫోకస్ సిసోడియా స్టేట్మెంట్లోని అంశాలే కీలకంగా క్వశ్చన్స్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ వాంగ్మూలం పైన అలాగే సిఆర్పిసి 161 ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ విజయ్ నాయర్ మీడియేషన్ పైన ఆరా మరి సౌత్ గ్రూప్ లింకులు కిక్ బ్యాక్స్ విషయం పైన మరి పలు అంశాల ప్రస్తావన గులాబీ పార్టీ ఆసక్తి అట ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక్క సాక్షిగా పేర్కొంటూ ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ ఆదివారం ప్రశ్నించింది ఉదయం 11:10 మరి సిబిఐ అధికారులు ఎదుట హాజరైన ఆయన రాత్రి 9 గంటల తర్వాత బయటకు వచ్చారు ఆయనను ఆఫీసర్లు 56 ప్రశ్నలు అడిగారు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ముసాయిదా డాక్యుమెంట్ తయారీ మొదలు అర్ధాంతరంగా గతేడాది జూలైలో నిలిపివేసేంత వరకు చోటు చేసుకున్న పరిణామాలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం ముఖ్యంగా సౌత్ గ్రూప్ ప్రమేయం పైన ప్రశ్నించినట్టు తెలిసింది లిక్కర్ స్కామ్ కేసు ఫేక్ అట ఆప్ అత్యంత నిజాయితీ గల పార్టీ జాతీయ పార్టీగా అవతరించిందని ఓర్వలేక కుట్రలు మరోసారి విచారణకు పిలిచే ఛాన్స్ లేదు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సిబిఐ విచారణ అనంతరం ప్రెస్ మీట్ అసలు ఏమన్నారు మొన్నటిదాకా కేసీఆర్కి కేజ్రీవాల్కి పడదు అని కానీ పడని మనుషులే ఇప్పుడు ఇక్కడ చూస్తే లిక్కర్ స్కామ్లో వీళ్ళిద్దరే ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే కేసీఆర్కి సంబంధం లేదు దీంతో అసలు నిజంగా వాస్తవానికి చెప్పాలి అంటే లిక్కర్ స్కామ్ అనేది జరుగుతుందని కేసీఆర్కి తెలియదు అని కూడా చెప్తా ఉన్నారు దీంట్లో కేసీఆర్కి ఏమాత్రం ఇన్వాల్వ్మెంట్ లేదు కేవలం కవిత తండ్రికి తెలియకుండా చేసిన పని ఇది అందుకే ఈ రకంగా ఇరుక్కుంది అని కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ అలాగే సంతోష్ రావు జోగులపల్లి సంతోష్ కుమార్ కవిత వెనకాల ఉన్నాడు సో ఆయన ఇన్వాల్వ్ కాకుండా కవితని ఫ్రంట్లో పెట్టి గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి కూడా సో చాలా వార్తలు వచ్చినాయి ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే కేసీఆర్ గారికి లిక్కర్ స్కామ్తో సంబంధం లేదు సో కవిత కేసీఆర్కి తెలియకుండా చేసినటువంటి పెద్ద స్కామ్ ఇది లిక్కర్ స్కామ్ అనేది అండ్ ఇక్కడ పంజాబ్ ఎలక్షన్ అప్పుడే కేసీఆర్ ఫండింగ్ కవిత ఫండింగ్ పంపేయడం ఆ ఫండింగ్తోనే మరి వాళ్ళు ఎలక్షన్ చేసుకొని గెలవడం ఇవన్నీ కూడా జరిగినాయి అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది పైకి ఇద్దరు తిట్టుకుంటున్నారు కదా వాళ్ళని నమ్మద్దని అర్థమైంది ఈ కోడికత్తి స్ట్రాటజీ లక్కున్నది అరే నేను నిన్ను తిడతా నువ్వు నన్ను తిట్టు మన ఇద్దరం శత్రువులు అని చెప్పి జనాలు నమ్మాలి కానీ వెనకాల చేసేదంతా చేద్దాం ఇదొక స్ట్రాటజీ అన్నట్టు సో గాడ్ ఫాదర్ సినిమాలో కూడా చూసినాం కదా ప్యాకేజీలు పోతూ ఉంటాయి సో ఇదొక స్ట్రాటజీ సో దయచేసి ఆలోచించాలి ఇప్పుడు కొట్టుకునే వాళ్ళు ఎవరు వెనకాల ఏం జరుగుతుంది అనేది ఆలోచించాలి సో ఎటొచ్చి కూడా అన్ని పార్టీలు ఒకటే ఎట్ లాస్ట్ అన్ని పార్టీలు ఒకటే అందుకే జనాలు సక్రమంగా ఆలోచించి బాగా ఆలోచించి అడిగేయాలి ప్రశ్నించాలి ప్రశ్నించడమే ఎజెండాగా వెళ్ళాలి ఓటుకు అమ్ముడు పోవద్దు ఓటుకు నోటు ఎప్పుడైతే తీసుకుంటావో ప్రశ్నించే హక్కును కోల్పోతావు నిన్నే ఎవరైతే ఓటుకు నోటు తీసుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నా ఓటుకు నోటు తీసుకున్నోడు ప్రశ్నించే హక్కు కోల్పోతాడు। నీ కొడుకువు మంచిగా ఉంటాడా, నీ కూతురు మంచిగా ఉంటదా? ఎందుకంటే ఓటుకు నోటు తీసుకుంటే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ డ్యామేజ్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్ బాగుపడదు। మీ నెక్స్ట్ జనరేషన్ మంచిగా ఉండాలంటే ఓటుకు నోటు తీసుకోకండి, దయచేసి సక్రమంగా ఓటేయండి। డిసెంబర్లో ఎలక్షన్, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసిన తెలంగాణలో ఓటర్ లిస్టులంతా కూడా బయటికి తీస్తూ ఉన్నది। దయచేసి ఇప్పటి నుంచే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి। ఎవరు వచ్చినా డబ్బులు ముందర పెట్టినా నేను ఓటుకు నోటు తీసుకోను, పైసలు తీసుకోకుండా నాకు ఎవరు మంచి చేస్తారు అనిపిస్తే వాళ్ళకు మాత్రమే నేను ఓటేస్తా అనేది దయచేసి ప్రజలారా, పార్టీలు ఏదైనా గ్రిప్ అనేది ప్రజలే, అంటే మెయిన్ ప్రజలే। సో ప్రజలే ఎజెండా, ప్రశ్నించడమే ఎజెండాగా ప్రజలు ముందుకెళ్ళాలి। మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేస్తారన్న పనులు చేయనప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి। కొట్లాడడం కాదు, ప్రశ్నించడం వేరు, కొట్లాడడం వేరు। ప్రశ్నించడం అంటే ఎమ్మెల్యే ఎందుకు మాకు అది చేస్తాను ఎగబడ్డం కాదు। సో సులువుగా వినమ్రతతో ప్రశ్నించాలి, మాకు ఈ పని చేస్తా అన్నారు ఎందుకు చేయలే, మేము ఓటేసినాం కదా, అదే హక్కుతో అడుగుతున్నామండి, బరాబర్ అడుగుతున్నాం। అండ్ చాలామంది జనాలు కూడా ఈ అభివృద్ధి అంటే పర్సనల్ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వడం అనుకుంటారు, కాదు। ఒక ఊరు అభివృద్ధి అంటే ఏంటండి, మంచి ఇంటింటికి నీళ్లు రావడం, మంచినీళ్ళు రావడం, ఓకే, ఊరంతా మంచి లైట్స్ ఉండడం, మంచి ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రభుత్వ స్కూలు అసలు అద్భుతంగా ఉండడం, ప్రభుత్వ స్కూల్లో విద్య మంచిగా ఇవ్వడం, ప్రతి ఊర్లో స్కూల్ ఉండడం, ప్రతి ఊరికో ప్రభుత్వ స్కూల్ ఉండాలి, ప్రతి ఊరికో పిహెచ్సి సెంటర్ ఉండాలి, ఐ మీన్ ప్రభుత్వ దవాఖానా ఉండాలి, రోడ్లు ఉండాలి, నీళ్ళు ఉండాలి, లైట్లు ఉండాలి, అద్భుతంగా ప్రకృతి ఉండాలి, అప్పుడే దాన్ని అభివృద్ధి అంటారు। దయచేసి ఆలోచించాలి, దయచేసి ఆలోచించాలి। అభివృద్ధి అనగానే అరే నాకు కిలో బంగారం ఇస్తావా, తులం బంగారం ఇస్తావా, ఓటేస్తా, నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వు బిల్లు కట్టలేగా నేను ఎందుకు వేస్తావు ఓటు, ఇది కాదు। ఈ మధ్య జనాలు కూడా పర్సనల్ ఎజెండాలు అడుగుతున్నారు, పర్సనల్ ఎజెండా కాదు। ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగం ఇస్తే అసలు ఈ పథకాలే అవసరం లేదు। ఇంటికొక ఉద్యోగం ప్రభుత్వం ఇస్తే, వాళ్ళ ఆర్థికంగా ముందరుంటే, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో మంచిగా చదివించుకుంటే, సో ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సక్రమంగా జరిగితే, సో ఇంతకన్నా అభివృద్ధి ఏం కావాలి ప్రజలారా అని చెప్పి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా। దయచేసి ఓటుకి నోటును నిషేధించండి, డబ్బులు తీసుకోదు ఎవడని, డబ్బులు ఇస్తామంటే మంచిగా ఉండదు, నేను డబ్బులు తీసుకోను, డబ్బులు ఇస్తామన్నామంటే అసలే ఓటయ్యా అని చెప్పండి। మీ మంచిగా చెప్తా ఉన్నాం। ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా ప్రశ్నించడం ఆగద్దు। మీరు నమ్మి ఓటేసినప్పుడు మీకు నమ్మక ద్రోహం చేసినట్టే కదా। అరే ఒక స్నేహితుడు మాట సాయం చేస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతేనే ఆ స్నేహితుడితో ఏందిరా నేను ఎంత నమ్మినరా బాయ్ ఇట్లనా నువ్వు చేసేదని చెప్పి మీరు ఎంత బాధపడతారండి, ఎంత గొడవ పడతారండి। అంటే నీకున్న ఒక్క స్నేహితుడు ఒక తప్పు చేస్తేనే, మిమ్మల్ని మోసం చేస్తేనే నువ్వు అన్ని ప్రశ్నలు వేసి అంత బాధపడినప్పుడు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు ఇస్తామన్న హామీలు నెరవేర్చకుండా, అభివృద్ధి చేయకుండా ముందరికి వెళ్ళినప్పుడు, మీ నియోజకవర్గాన్ని పట్టించుకోనప్పుడు, కమిషన్ల బారిన పడేసినప్పుడు, ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్లో కూడా మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావు? ప్రశ్నించాలా వద్దా? దయచేసి ఆలోచించండి అని చెప్పి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం।